వెల్కమ్ బ్యాక్. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. అయ్యన్నపాత్రుడికి ఆలయ అధికారులు వేద పండితుల మధ్య తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరిగింది. ప్రజలందరూ కూడా రాక్షస పరిపాలన విముక్తి కావాలని కోరుకున్నారు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కోరడం లేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు లేకపోయింది. ప్రజలు కోర్టు చేశారు. అమ్మవారి వల్ల ఎవరు ఊహించినట్టు మెజార్టీ దాంట్లో ఇంకా గొప్పతనం ఏంటంటే నాకు ఆనందం అంటే ఆ కూటమిలో నేను కూడా భాగం కావడం, ఇవాళ చంద్రబాబు గారు ఆశయంతో కూటమి ఆశయంతో స్పీకర్ పదవి నిర్ణయం నేను ప్రమాణం. ఇది నా పదవి కాదు, బాధ్యత. అంచేత నేను కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పరిపాలన కార్యం పెట్టి రాబోయే 5 సంవత్సరాలు కట్టిపోయి నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడము ఆ సాహిత్యంతో ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఆ శక్తిని వృత్తిని అమ్మవారి ఆశిస్తుంది కోసం రావడానికి అమ్మవారిని తెలిసింది. వాళ్ళు ఏంటంటే నేను గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద తిరుగుబడి చేశాను. అందరికీ అయ్యన్న పాత్రుడి గారు ఆ రోజున ఫైట్ చేయడం మాత్రం వాస్తవం ప్రభుత్వానికి ఎందుకంటే ఇవాళ నాకు బాధ్యత ఇది ఆ కుర్చి గౌరవం వాళ్ళకి పాటు కుర్చి అది చేతి గౌరవం ద్వారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాను. పెద్దలకి అందుబాటులో ఉండేలాగా చర్చ చేస్తాను.